కమప్యనవధిం వందే కరుణా వరుణాలయం ఋషశైల తటస్థానం స్వయం వ్యక్తిముపాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 545వ నామం ఓం నిరహంకారాయ నమః. నిరహంకారః భగవంతుడు సర్వశక్తి సమన్వితుడు, అయినా అహంభావము లేనటువంటి వాడు. ఎందుకంటే మనకు కొంత రాజ్యం అనేటువంటిది వచ్చింది అనేప్పటికీ, లేదా కొంత ప్రాంతం పైన ప్రభుత్వం వచ్చింది అనేప్పటికీ అహంకారం వచ్చేస్తుంది. భగవంతుడు నిత్య యౌవనుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన ఎవరినైనా ఎదిరించగలిగినటువంటి పరాక్రమవంతుడు. అసలు సకల సృష్టికి మూలభూతమైనటువంటి పరబ్రహ్మము. అటువంటి స్వామి యందు అహంకారం అనేటువంటిది మనం దర్శించం. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన భక్తుల యందు కూడా అటువంటి అహంకారం ఉండదు. పూర్వం ఈ భారతదేశాన్ని పాలించినటువంటి పుణ్యాత్ములైనటువంటి చక్రవర్తులలో అగ్రగణ్యుడైనటువంటి వాడు పృథు చక్రవర్తి. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడైనటువంటి ఆయన నిరహంకారుడైనటువంటి విష్ణువును ఆరాధించి అహంకార విదూరుడైపోయినటువంటి ఆ పృథు చక్రవర్తి ఒకనొక సమయంలో లక్ష్మీదేవితో పోటీ పడ్డట్ట. ఆయన విష్ణు యొక్క పాదసేవ అమ్మవారే చేస్తోంది. తన చిగుళ్ళ వంటి చేతులతో అమ్మవారే ఆ పాద సంవాహనం చేసి ఆనందపడిపోతోంది, నాకు కూడా అది దక్కాలి అని చెప్పి ఆయన అరులు జాచాడు. చూడండి, విష్ణు పాద సేవ చేయాలని భగవంతుణ్ణి ఎంతగానో వేడుకున్నటువంటి వాడు ఆ పృథు చక్రవర్తి. జగదీశ దేవ యుష్మత్ పదకైంకర్య పరతందనర్చు సాగరతను జకృత్యంబునందున్ అఖిల్విష బుద్ధిన్ ఏ ప్రీతి కోరుట జగన్మాతయైన ఆ రమా సతితోడి వైరము అవశ్యంబు కల్గున్. నేను ఎప్పుడైనా కూడా నీ పాద సంవాహనం చేయాలేనంటే నువ్వు అమ్మవారికి హృదయం ఇచ్చావు, కానీ ఆ అమ్మవారు ఆ హృదయస్థానం కాదని నీ పాద సంవాహనం చేస్తుంది. ఇప్పుడు నేను వచ్చాననుకో, అమ్మవారితో నాకు తప్పకుండా విరోధం కలుగుతుంది. అయినను దయాకర, ఎప్పుడు అమ్మవారికే ఇస్తావా స్వామి, నాకు ఇవ్వవా. నీవు దీనవత్సలుడుగాన స్వల్పమైన అధికంబు సేయుదు, అట్లుగాన భవ్యచరిత నిజస్వరూపంబునందు అభిరతుడవైన నీవు నన్ను ఆదరించు. పగిదిన్ ఇందిరను ఆదరింపవు మహాత్మ భక్తజన లోకమందార భవ విదూరా. అసలు అమ్మవారికన్నా నన్నే ఎక్కువ ఆదరిస్తావయ్యా, కాబట్టి నాకు తప్పకుండా నీ యొక్క పాదసేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగిస్తావు అని చెప్పి దీనాతిదీనంగా అంతటి మహాసంపన్నుడు పరమవీరుడు యౌవనవంతుడు అయినటువంటి పృథు చక్రవర్తి స్వామిని ప్రార్థించారు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు అవి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునివి, సమస్త లోకములకు కామితములను అనుగ్రహించేందుకు ఉపాదేయమైనటువంటివి. అటువంటి పాదములు మహాద్భుతమైనటువంటి లాంఛనములతో ఉంటాయి. రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబుర హకల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీవేంకటేశ్వరుని యొక్క చరణౌ, ఆ చరణద్వంద్వమును శరణం ప్రపద్యే, నేను శరణాగతి చేస్తూ ఉన్నాను. అమ్మవారు ఆ పాదముల్ని విడిచిపెట్టట్లేదు. తన చిగుళ్ళ వంటి చేతులతో నొక్కుతూ ఉంటేనే తావన్మాత్ర స్పర్శకే కందిపోయేటువంటి ఆ యొక్క మృదు పదముల యొక్క సేవలో అమ్మవారు ఉన్నది. అటువంటి పాద సంవాహన దీక్ష నాకు కూడా అనుగ్రహించు. అమ్మవారితో వైరు వస్తే సర్దుబాటు చేయగలిగినటువంటి ఆ యొక్క శక్తివంతుడు నువ్వు అని చెప్పి ప్రార్థించాడు. అంతటి పృథు చక్రవర్తి నిరహంకారుడే అలాంటి కోరికను కోరాడు అని అంటే కారణము విష్ణువు నిరహంకారుడు. తన ఆశ్రిత భక్తులకు కూడా అహంకార రాహిత్యాన్ని ప్రదర్శించి వాళ్ళకి అనుగ్రహించేటువంటి వాడు. తను ప్రదర్శించి ఎదుటి వాళ్ళకి అనుగ్రహించగలిగినటువంటి పరమ సత్వస్వరూపుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అని అంటే అది ఒక శ్రీ మహావిష్ణువే.
కనుక ఆయన్ని మనం ఎప్పుడు కీర్తించి మనం అహంకారం తొలగించుకుంటూ ఉండాలి. లేకపోతే ఆయన ఇంద్రాదులకు బ్రహ్మాదులకు అందరికీ కూడా గర్వభంగం చేసినటువంటి వాడు. కనుక మనం ఆయన్ని ఓం నిరహంకారాయ నమః నిరహంకారాయ నమః నిరహంకారాయ నమః అని త్రికరణ శుద్ధిగా కీర్తిస్తూ ఉంటే మనలో అహంకారం తొలగి మనకు పృథుకళత్ర స్త్రీయం వచ్చినా కూడా మనం ఏనాడు కూడా అహంకారాన్ని పొందము. భగవంతుని పాదసేవే మనం కోరుకుంటూ ఉంటాము. అటువంటి శ్రీ మహావిష్ణు యొక్క సహస్రనామములు వెంకటేశ్వర పరంగా చెప్తూ వేదవ్యాసుల వారు 546వ నామంగా ఓం నిర్దంభాయ నమః అన్నారు. నిర్దంభ అంటే దంభము లేనట్టు ఉదాత్తుడైనటువంటి వాడు. దంభం అంటే ఏమిటి అంటే తన దౌష్ట్యము ఎదుటివాడికి తెలిసిపోయినా కూడా నాటకం వాడుతూ ఉంటాడు. నిజానికి జ్ఞాని అయినటువంటి వాడు ఎటువంటి దంభము ఉండడు. అజ్ఞాతులలో హోమాలు చేస్తూ ఉంటారు. అజ్ఞాతులలో హోమం వల్ల స్వర్గాది లోకముల్లో కామితములు వస్తూ ఉంటాయి. కానీ భగవద్ రూపమే అయినటువంటి ఋషభుడు ఎటువంటి దంభము లేకుండా ఈ లోకంలో ఉన్నాడు. ఆయన పరమజ్ఞాని అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. అయినా కూడా ఆయన దంభగుణాన్ని ఏమాత్రం దరిచేయకుండా తన యొక్క పుత్రులకి చెప్పాడు. ఆయన జ్ఞాని అయినటువంటి ఋషభుడు తన బోధలో చేసిన అద్భుతమైనటువంటి సత్యం ఏమిటంటే, నాయన బ్రాహ్మణులకు భోజనం పెట్టడం అగ్నిహోత్రంలో సమర్పించడం కన్నా నాకు ఆనందము అని చెప్పి చెప్పాడు. ఇది ఋషభుడు తన కొడుకులకు చేసినటువంటి గొప్ప నీతి బోధ. దీన్ని గ్రహించాలి. దంభగుణం వీడాలి అని అంటే బ్రాహ్మణులకు భోజనం పెడితేనే అది వీడుతుంది. ఇది ఋషభ గీతలో ఉండేటువంటి పరమ అద్భుతమైనటువంటి సత్యము. మంగళంబైన బ్రహ్మస్వరూపంబును వేదరూపంబును అనాది రూపమగుచున్న నాదు దేహము బ్రాహ్మణోత్తముల్ధరియింతురు. ఇప్పుడు తత్వబుద్ధి శమదమానుగ్రహ సత్య తపః తితిక్షలు కల్గు విప్రుండు సద్గురుండు. కాన నిక్కిలి భక్తి కలిగి అకించనులైన భూసురుల దేహముల వలన అందుచుండును నాదు దేహంబు కాగనరిగి వరులగు విప్రునల్ల భక్తి పూజ చేయుటయే నన్ను పూజ చేయుటనుచు వినిపించి మరియు ఇట్లనుచు పలికే. నాయనలారా, అనాది పరబ్రహ్మస్వరూపం వేదరూపం అయినటువంటి నా శరీరాన్ని బ్రాహ్మణోత్తములు ధరిస్తారు. ఎవరి ఋషభుడు? ఒక ఋషి రూపాన్ని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు. ఆయన చెప్తున్నారు నాయనలారా అని చెప్పి తన పుత్రులకి చెప్తూ, ఆ పుత్రులకి చెప్పేటువంటి వ్యాజంతో ఋషభుడు తన గీతను లోకానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. తత్వచింతన, శాంత స్వభావము, ఇంద్రియ నిగ్రహము, దయ, సత్యము, తపస్సు, సహనం కల బ్రాహ్మణుడు మంచి గురువు. అందుచేత పరమభక్తులు మహానుభావులైనటువంటి బ్రాహ్మణుల శరీరాలతో నేను కనిపిస్తాను. నా దేహంగా మీరు గుర్తించి యోగ్యులైన బ్రాహ్మణులు పూజించుటే నన్ను పూజించడం అని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి ఋషభుని యొక్క బోధ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? భూసురులు అన్నాడు. భూమి యందు దేవతలు. సుర శబ్దానికి అర్థం ఏమిటి అంటే దేవత. దేవత అని అంటే ఏమిటి? దివ్ అంటే ప్రకాశం. భూమి యందు ఒకనొక విలక్షణమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. కనుక బ్రహ్మజ్ఞానులకు బ్రహ్మమునకు అభేదం ఉన్నది. కనుక పరబ్రహ్మస్వరూపులైనటువంటి వారికి భోజనం పెట్టడం అంటే పరమాత్మకు భోజనం పెట్టడమే. కనుక నాయన వారిని భోజనం పెట్టడం అంటే ఆదరించడం కదా. వారు తృప్తి చెందితే విశ్వస్వరూపుణ్ణైనటువంటి నేను తృప్తి చెందుతాను. అగ్నిహోత్రాదులు పవిత్రమైనటువంటివి అని అనుకుంటున్నారు. అగ్నిహోత్రములు ఎప్పుడైతే కూడా అవి పాప పంకిలం అవుతాయో అప్పుడు అగ్నిహోత్రముల్లో ఉండే పాపమును పోగొట్టాలని చెప్పి స్వాహాకారముల్లోకి పాపాన్ని మనం తెచ్చామనుకోండి, అప్పుడు స్వాహాకారములు పాపిష్టం అవుతాయి. మరి ఆ స్వాహాకారముల్లోంచి కనుక మనం పాపాన్ని పోగొట్టాలంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి? అప్పుడు దక్షిణంలోకి తీసుకెళ్ళాలి. ఒకవేళ దక్షిణ
పాపిష్టమైతే అది చాలా కష్టం కదా, ఎందుకంటే దక్షిణ ఆహ్వాంతు యజమానస్య కామాహ కాబట్టి దక్షిణలోంచి మళ్ళా పాపమును మరొక చోట పోగొట్టాలి అంటే ఏం చేయాలి, అది విప్రుల్లోకి పంపించాలి. మరి విప్రుల్లో పాపం ఉంటుంది కదా, ఉండదు, ఎందుకంటే వారి ఎందు త్రిష్టుప్పు అనుష్టుప్పు గాయత్రి ఇత్యాది ఛందస్సులతో ఉండేటువంటి వేద విద్య ఉంటుంది కనుక పాపమంతా కూడా దహనమైపోతుంది. కనుక అగ్ని కన్నా పవిత్ర స్వరూపము బ్రహ్మజ్ఞానము వేదజ్ఞానము కలిగినటువంటి బ్రాహ్మణులు కనుక బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెడితే పరమేశ్వరుణ్ణి అయినటువంటి నేను సంతోషిస్తాను అని ఋషభ రూపంలో ఉండేటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు చెప్పాడు. కనుక ఋషభ గీతను అనుసరించి ఎప్పుడూ కూడా దంభము లేకుండా మనము మనవలే ఉన్నారు కదా అని చెప్పి అనుకోకుండా బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు పరమాత్మ స్వరూపులు అనేటువంటి సత్యాన్ని గ్రహించి పరమాత్మ స్వరూపం వల్ల వారు కూడా నిర్దంభులు ఎటువంటి దంభము లేనటువంటి వారు అని గుర్తెరిగి ఆ వేద విద్వాంసులకు మనం ఎప్పుడూ కూడా పౌరాణిక విద్వాంసులకు మనం ఎప్పుడూ కూడా ఆరాధన చేయాలి. అదే పరమేష్ఠి మనకు ఉపయోగించినటువంటి గొప్పదైనటువంటి తాత్విక శక్తి. కనుక ఓం నిర్దంభాయ నమః అంటే అప్పుడు మనకు దంభము లేనటువంటి ఆత్మగుణములు వస్తాయి. అప్పుడు ఆత్మానాత్మ వివేకం చేసి బ్రహ్మజ్ఞానులైనటువంటి వారిని మనం ఆదరించడం అనేటువంటిది జరుగుతుంది. కనుక సహస్రనామాల్లో వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనలో మనకు అనేక అద్భుతమైనటువంటి రహస్యాలు ఇమిడి ఉన్నాయని చెప్పి మనం గ్రహించాలి. కనుక నిర్దంభుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన సర్వోత్కృష్టమైనటువంటి ఆరాధనం. ఋషభుడు ఇత్యాదులు నిర్దంభులు, వారి యొక్క ఉపదేశములు మనకు సదా ఉపాధేయమైనటువంటివి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 547వ నామం ఓం నిరసూయకాయ నమః. ఎంత అద్భుతమైనటువంటి నామమో చూడండి. నిరసూయక, అసూయ లేనటువంటి వాడు అంటే ఒకరి ఎందు ఉత్కర్ష అంటే అది మనకి అసూయ కలిగిస్తుంది. అసలు ఇతరుల యొక్క ఉత్కర్షను ఓర్మలేనితనం అసూయ అని అంటే అసలు ఇతరులు అందరికన్నా అన్ని సద్గుణముల్లో ఉత్కృష్టుడు శ్రీ మహావిష్ణువే కనుక ఇతరుల ఎందు ఉత్కర్ష అనేటువంటిదే ఉండదు కనుక ఇక శ్రీ మహావిష్ణువు గొప్పవాడు కాకుండా ఎందుకుంటాడు. కనుక సర్వోత్కృష్టుడు ఇతడు, ఇతరుల ఎందు ఉత్కర్ష తనకంటే అసంభవము కాబట్టి ఆయన ఏ కాలంలోనో అసూయను పొందేటువంటి ఆస్కారమే లేదు. అందుకే గజేంద్రుడు కొంత ఉత్కర్ష కలిగినటువంటి వాడు. ఆయన దశలక్ష కోటి కరణీనాథుండ ఆయన. కనుక ఎటువంటి ఉత్కర్ష లేనటువంటి స్వామి నా మొర తప్పకుండా వింటాడు అని ఆయన తన ఎందు తాను ప్రశ్నించుకున్నట్టుగా చక్కగా చెప్పాడు. అందుకే గజేంద్రుని యొక్క మొర ఆలకించింది ఎవరు, పురుషోత్తముడు. అలా పురుషోత్తముడు ఆదరిస్తాడు అని చెప్పి గజేంద్రుడు చక్కగా విశ్వసించాడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు నాకడ్డపడరాడే నలిన అసాధువులచే నలిన సాధువులచే బడిన సాధులకు అడ్డబడివాడు చూడడే నా పాటు జూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలింగుచు నన్ను మొరగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. అలా ప్రార్థించాడు కాబట్టి శ్రీ మహావిష్ణు పరుగు పరుగును వచ్చాడు. ఆ వచ్చినటువంటి త్వరను చూసి భగవత స్వరాయి నమః అన్నారు ఆ విష్ణు సహస్రనామ భాష్యం రాసినటువంటి పరాశర భట్టరు స్వామివారు. ఎందుకంటే పరమపురుషుడు సర్వోత్కృష్టుడు, ఏ జీవి ఆశ్రయించినా కూడా ఆశ్రయించినటువంటి జీవి పట్ల ఒకప్పుడు నన్ను ఆరాధించలేదు కాబట్టి నేను అనుగ్రహించను. తర్వాత ఎంతో గర్వించి తిరిగాడు దశలక్ష కోటి కరణీనాథుడై ఉండి అని చెప్పి
అటువంటి అసూయాది గుణములే లేనటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మము. కనుక ఇది భగవంతుని యందు దర్శిస్తే మన యందు మనకు శాశ్వతమైనటువంటి సమస్య అసూయే, అది మనకు తొలగిపోతుంది. శ్రీ వెంకటేశ్వరుడు అసూయ తొలగినటువంటి వేళ శాంతిని, దాంతిని, పుష్టిని, తుష్టిని, అభ్యుదయాన్ని సమస్తాన్ని మనకి కలియుగనాథుడు ఇచ్చి పరిరక్షిస్తాడు. కనుక మనం తప్పకుండా వెంకటేశ్వర స్వామి గారిని, నిర్దోషుణ్ణి, ఆయన సమస్త భూత అంతర్యామిని, సమస్తమైనటువంటి తిరియక్కుల్ని కూడా ఆశ్రయిస్తే కాపాడేటువంటి సహజ స్వభావం కలిగినటువంటి వాడిని, విశ్వపతిని, శ్రీహపతిని, ఆ తిరువెంకటనాథుణ్ణి మనం చక్కగా కీర్తించాలి. ఆది మధ్యాంతములు లేనటువంటి ఆ పరమాత్మ భక్తుల్ని ఎప్పుడూ కృపతోనే చూసేటువంటి వాడు తప్పకుండా ఆదరించే తీరుతాడు. ఏ విధంగా గజేంద్రాదుల్ని రక్షించాడో అటువంటి స్వామిని ఓం నిరసూయకః అని మనం ప్రార్థించాలి. ఎవరైతే ఓం నిరసూయకాయ నమః అనేటువంటి నామంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టుకుంటారో వారి జన్మ చరితార్థమైపోతుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామావళిలో పరమ సౌందర్యవహితమైనటువంటి నామం 548వ నామం ఓం అనంతాయ నమః. అనంతః నాస్త్యంతో విస్తరస్య మే, గీతలో స్వామే చెప్పాడు పరమపురుషుడు తన యొక్క విస్తృతికి అంతము లేనటువంటి వాడు అంటే అంతటా వ్యాపించినటువంటి వాడు. ఎంతటా? అన్ని భూతముల్లోనూ వ్యాపించాడు, లోకమంతా వ్యాపించాడు. భూతలోకేశ్వర భూతభావన దేవదేవ జగన్నాథ దేవవంద్య తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడుగాడు దానపరుడు కరుణింపనరుహుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరపు తీర్చి తోయము పూరము సల్లి దుర్వాంకురంబుల చేసి నీ పదములు అర్పించునట్టి నీ పదములు అర్చించునట్టి భక్తియుతుడు లోకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగ వచ్చి నేడు వేడ నెరిగి తన రాజ్యమంతయునిచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాశ బంధనంబు. ప్రహ్లాదులు వారు పరుగు పరుగున వచ్చి బలిచక్రవర్తిని ఆ యొక్క వారుణ పాశములతో బంధించి వేస్తే శ్రీ మహావిష్ణువు ఆ యొక్క గరుడాల ద్వారా బంధింపబడినటువంటి బలి యొక్క దైన్యమును చూసి కుయో నేర్చాడు. అంతటి అచ్చపుచ్చి ఇకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచుమ్మరల చర్విత చర్వణులైన వారికి చచ్చర బుట్టుని ఉరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఎగిరినైనా హరిప్రబోధముల్ అని చెప్పినటువంటి వాడు. ఎందుకంటే ఆ యొక్క భూతభావనుడు ఏమిటి నా మనవుణ్ణి శిక్షిస్తున్నాడే, రక్షిస్తానని కదా నాకు ఆనాడు ఈ సంసారంలో నేను పడనటువంటి స్థితిని నాకు కల్పిస్తానని చెప్పి చెప్పాడు కదా, మళ్ళా నేను నా మనవుడు అనేటువంటి భ్రాంతితో సంసారంలోకి వెళ్ళిపోతున్నాను నేను, అయ్యో సంసార భ్రాంతి నాకు వచ్చేసింది, వచ్చినప్పుడు ఇదిగో బలి చక్రవర్తిని స్వామి శిక్షిస్తూ ఉన్నాడు వారుణ పాశములతో. అయ్యా బలిని నువ్వు నిగ్రహించవద్దు అంటే అప్పుడు స్వామి చెప్పాడు, అయ్యా బలిని నేను నిగ్రహించడం లేదు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి చెప్పాడు. కనుక పరమపురుషుడు అనుగ్రహిస్తూ ఉంటాడు తప్పించి తన వాళ్ళని కానీ తన దాసానుదాసులైనటువంటి వారి యొక్క ఆత్మ బాంధవుల్ని, దేహ బాంధవుల్ని కానీ ఆయన రక్షిస్తాడు. బలి చక్రవర్తిని కూడా రాబోయే మన్వంతరాల్లో గొప్ప స్థితికి ఆయన తీసుకువెళ్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఆ పరమాత్మ యొక్క నామాన్ని ఓం అనంతాయ నమః అని అన్నాం అనుకోండి, అప్పుడు ఆద్యంతములు లేనటువంటి స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అందుకే అనంతః అనేటువంటి శబ్దం స్వామివారికి ఉంది. అనంతః అనేటువంటి శబ్దం నిత్యముక్తులలో మేటి అయినటువంటి ఆదిశేషుడికి కూడా ఉంది. ఆదిశేషుడు ఎప్పుడైతే కలియుగంలో స్వామి వెంకటాచలం పైన మేరుపర్వత పుత్రుడిపై అవతరిస్తాను అని చెప్పి చెప్పాడో అప్పుడు వెంటనే ఆదిశేషుడు చాలా భ్రాంతి పొందాడు. ఒకవేళ ఏమైనా స్వామి ఆ యొక్క మేరుపుత్రుడైనటువంటి ఆనందుడిపై ఉండి నా కైంకర్యాన్ని అందుకోడేమో అని చెప్పి ఆయన
వెయ్యి దివ్య సంవత్సరములు తపస్సు చేశట. అప్పుడు స్వామి ప్రసన్నుడై ప్రత్యక్షమైతే అనంతోహం మయాదేవ, స్వామి నిన్ను అనంతుడు అంటారు, నిన్ను ఆశ్రయించినటువంటి శేషుణ్ణి దాసుణ్ణి అయినటువంటి నేను కూడా అనంతుణ్ణే. అనంతోహం మయాదేవ స్థాస్యామి గిరి రూపధృక్, నేను ఈ యొక్క కొండపైన నేను ఆవరించేస్తాను వెంకటుణ్ణి, కాబట్టి ఈ యొక్క కొండ నా స్వరూపముగానే భాసిల్లుతుంది. అనంతోహం మయా దేవ స్థాస్యామి గిరి రూపధృకు భవతా రమయా సార్థం మమ సానుషురమ్యతాం. కనుక మనం వెంకటాచలపతి దగ్గరికి వెళ్తే మనలో భక్తి అనేటువంటిది నవనవోన్మేషంగా అది ఇటోధికం కావాలి అని అంటే మనం ఓం అనంతాయ నమః అని చెప్పి ఆద్యంతములు లేనటువంటి శ్రీనివాస ప్రభువుని మనం ఆశ్రయించాలి, మన మానవ జన్మ చరితార్థం చేసుకోవాలి.